అందరికీ నమస్కారం, నేను మీ గీత. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నారీ నారీ నడుము మురారి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టోరీ నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఆఫీస్ లో పని ఒత్తిడితో అలసిపోయి వచ్చింది ప్రియ. కానీ ఇంటికి రాగానే హుషారు వచ్చేసింది. కారణం, తర్వాతి రోజు వీకెండ్ కావడమే కాక చాలా రోజుల తర్వాత అక్క దివ్య పుట్టింటికి వచ్చింది. అదే హుషారుతో కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను అని అమ్మకి చెప్పి రూమ్ లోకి దూరిపోయింది. స్నానం చేసి వచ్చాక నైటీ వేసుకుని తల తుడుచుకుంటూ యథాలాపంగా బట్ట షెల్ఫ్ పక్కన కొద్దిగా కనిపిస్తున్న తలుపు వైపు చూసింది. అక్కడ ఏదో మెరుస్తున్నట్లు అనిపించి పట్టి చూడసాగింది. ఉన్నట్లుండి ఆ మెరుపు మాయమైపోయింది. ఎందుకో అది ఒక కన్నులాగా అనిపించింది ప్రియాకు. అయ్యి ఉండదులే మన భ్రమ అనుకుంది మళ్ళీ. ఆ తలుపు అవతల ఉన్నది బాబిగాడి గది. బాబిగాడి పక్క వాటాలో ఉండే వాళ్ళ 16 ఏళ్ల అబ్బాయి. ఈ సంవత్సరమే 10 పూర్తయి ఇంటర్కి వచ్చాడు. వాడికి 3 ఏళ్ల వయసున్నప్పుడు ఈ వాటాలోకి వచ్చారు. అప్పటి నుండి ప్రియా వాళ్ళ కుటుంబంతో బాగా కలిసిపోయారు. ఎంతలా అంటే, ఒకరి చుట్టాలు ఇంట్లో ఫంక్షన్ అయినా ఆ చుట్టాలు ఈ రెండు కుటుంబాలని కలిసి పిలిచేంత. ప్రియా కంటే 7 ఏళ్ల చిన్నవాడు అవడంతో బాబిగాడిని బాగా చూసుకునేది చిన్నప్పటి నుంచి. ఇంకా దివ్య అయితే చెప్పనక్కర్లేదు, వీళ్ళిద్దరి మీద కలిపి అజమాయిషి చేసేది. పొద్దున్న ప్రియా లేచేటప్పటికే నాన్న స్టేషన్ కి వెళ్లిపోయారు దివ్యాని తీసుకురావడానికి. ఉప్మా చేస్తున్న అమ్మతో కబుర్లు చెబుతూ అడిగింది ప్రియా బావగారు రావట్లేదా అని. సెలవు దొరికితే వస్తా అన్నారు అంది అమ్మ. ఇంతలో బాబిగాడి అమ్మ పెసరట్టు చేసుకుని తీసుకొచ్చింది దివ్యాకి ఇష్టమని. ఏం కాంబినేషన్ అండి అంది ప్రియా. ఇంతలో వాళ్ళు రాగానే వచ్చారు. లోపలికి వస్తున్న దివ్యాని చూసి కొంచెం లావు ఎక్కావే అంది ప్రియా. నువ్వేమో బక్కగా అయ్యావు మరి అంది దివ్య. దివ్య కొంచెం పెరిగి ఇంకా అందంగా తయారైంది. ప్రియా ఏమో తగ్గి ఇంకా నాజుకుగా అయింది అంది ఆంటీ. అందరూ నవ్వేశారు. ఆ మాట నిజమే, పెళ్ళయ్యాక ముందే అందంగా ఉన్న దివ్య ఇంకొంచెం బొద్దుగా అయ్యి ఎక్కడ ఎంత ఎలా ఉండాలో అలాగా ఉండి చాలా ఆకర్షణీయంగా తయారైంది. ట్రైన్ లో టీసీ నుండి వెళ్ళని దింపి వెళ్ళిన డ్రైవర్ దాకా నా పెళ్ళం ఇంత కత్తి ఫిగర్ అయితే ఎంత బాగుండు అనుకునే అంతగా పెట్టే పెట్టడానికి గదిలోకి వెళ్తున్న దివ్యకి తోడుగా ప్రియా కూడా వెళ్ళింది. పెట్టి పెడుతూ అడిగింది అక్క బావెక్కడా అని. పర్సు సర్దుకుంటున్న దివ్య అలాగే అంది ఎందుకు, ఎప్పుడు చిన్న ఛాన్స్ ఇచ్చినా ఎక్కేస్తాడు అని. కొంట సమాధానం అర్థమైన ప్రియా చీ నువ్వు ఇంకా అలానే ఉన్నావే అని నవ్వుకుంది. తర్వాత చెప్పింది సెలవు దొరకక రాలేదు అని. టిఫిన్ అయ్యాక స్నానాలు కానిద్దామని గదిలోకి దూరారు అక్క చెల్లెళ్ళు. దివ్య స్నానానికి వెళ్తే ప్రియా మెయిల్స్ చూద్దామని కంప్యూటర్ ఆన్ చేసింది. స్నానం పూర్తయ్యాక లంగా జాకెట్ తో భుజం మీద టవల్ వేసుకుని వచ్చింది దివ్య. లైట్ గ్రీన్ జాకెట్ లో పొందికైన అందాలు ఇంకా అందంగా కనబడుతున్నాయి. పెట్టె తీసి చీర తీసుకుంటుంటే కంప్యూటర్ నుంచి ఇటు చూసి అంది ప్రియా భలే ఉన్నావే, బావగారు మిస్ అయిపోతున్నారేమో ఈ భంగిమని అని. ఆయన రూమ్ లో ఉంటే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండనిస్తారు అంది దివ్య. మళ్లీ కంప్యూటర్ లో మునిగిపోయింది ప్రియా. ఇంతలో నిన్న కనిపించిన మెరుపులా మళ్లీ అనిపించి దిగ్గున లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. సడన్ గా ఏమైందే అలా ఎగిరావంది దివ్య. ఏమీ లేదే, ఇక్కడ ఏదో మెరిసినట్లు అనిపించి అంటూ తలుపునే చూడసాగింది. ఇంతలో మళ్లీ మాయమైంది. నిన్న కూడా ఇలానే అయిందే అంది ప్రియా. అది విన్న దివ్య చీర కుచ్చీలు పెట్టుకుంటూ అంది వాడికి ఇంకా తగ్గలేదా జబ్బు అని. జబ్బా ఎవరికి ఏమిటి అంది ప్రియా. చెప్తా కానీ ఇంతకీ ఈ షెల్ఫ్ మళ్ళీ ఇటు ఎందుకు జరిపావు, నేను తలుపు మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టా కదా అంది. దారికి అడ్డమని ఈ మధ్య జరిపాంది ప్రియా. గొప్ప పని చేశావులే అని చెప్పింది దివ్య. అది మెరుపు కాదు నీ మొహం కాదు బావిగాడు అని అని నోరు తెరిచింది ప్రియా. చీర కట్టుకోవడం పూర్తయ్యాక చెప్పడం మొదలు పెట్టింది. 2 ఏళ్ల క్రితం తనకి పెళ్లి కాకముందు ఇలానే జరిగింది ఏమిటా అని ఒక వారం చూస్తే అప్పుడు అర్థమైంది బావిగాడు దివ్యా బట్టలు మార్చుకుంటూనే చూస్తున్నాడు అని. మన ఇంట్లో పిల్లాడు అందులో 9th క్లాస్ లో ఉన్నవాడు అని ఏమి అనకుండా ఊరుకున్నా అదే అదే జరుగుతుండడంతో లాభం లేదు అని షెల్ఫ్ ని మొత్తం ఇటు జరిపేసింది దివ్య. వీడు ఇంత పెద్దోడు ఎప్పుడయ్యాడే అంది ప్రియా. నిన్న మొన్నటి దాకా లాగు వేసుకుని తిరిగేవాడు ఇప్పుడు అమ్మాయిల అందాలు చూసే అంతవాడు అయిపోయాడా అని. వాడు లాగు వేసుకున్నప్పుడు మనం కూడా గౌన్లోనే ఉన్నాం కదే, మనం మారలేదా చీరల్లోకి అంది దివ్య. నిజమేలే అంది ప్రియా. వాళ్ళ అమ్మకి చెప్తే అంది వద్దే పాపం ఆంటీ ఫీల్ అవుతారు, అయినా వాడు బయటవాడా ఆంటీకి వాడి మీద ఎంత బాధ్యత ఉందో మనకి కూడా అంతే ఉంది కదా అంది దివ్య. అవునే అసలే ఇంటర్లో ఉన్నాడు, లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంటూ ఏదో ప్లాన్ లోకి వెళ్ళసాగింది ప్రియా. ఆ సాయంత్రం ప్రియా దివ్య చెవిలో చెప్పింది నాకు ఒక ఐడియా ఉంది నువ్వు హెల్ప్ చేయాలి అని. అది విని కొంచెం కష్టమే కానీ మన బావిగాడు కదా తప్పదు ఏమో అంది దివ్య. ఆ సాయంత్రం అక్క చెల్లెలు ఇద్దరు కలిసి షెల్ఫ్ ని పూర్తిగా పక్కకి జరిపేశారు తలుపుకి అడ్డం లేకుండా. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో ఇద్దరు కోడిని నిద్రపోయారు ఆ రాత్రి. మళ్ళీ తెల్లవారింది, చప్పు కాకుండా మధ్య తలుపుకి ఉన్న గొల్లెం నెమ్మదిగా తీసేసింది ప్రియా. అమ్మ స్నానానికి వెళ్తున్నాను అని గట్టిగా చెప్పింది దివ్య. ప్రియా రూమ్ తలుపు గొల్లెం పెట్టి షెల్ఫ్ పక్కనే నిలిచింది. దివ్య ఎప్పటిలానే లంగా జాకెట్ వేసుకుని టవల్ పైటలాగా కప్పుకొని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. చీర కట్టుకోవడం మొదలు పెట్టగానే మళ్ళీ మెరుపు కనిపించింది ఇద్దరికి.
కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. ప్రియా చప్పుడు కాకుండా తలుపు పక్కకి వెళ్లి ఒక్కసారిగా దడాలున మధ్య తలుపు తీసింది. అవతలి వైపు తలుపుకి మొహం మారిచి చూస్తున్న బాబిగాడు ఏం జరిగిందో అర్థం కాక అవాక్కైపోయి చూస్తూ ఉండిపోయాడు. వెంటనే అడిగింది ప్రియా, ఏరా నీ రూమ్ లోపల నుండి గొల్లెం పెట్టావా అని. వాడు కంగారుగా పెట్టే ఉంది కదా అక్క అన్నాడు. వాడికి ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది, భయంతో వణుకుతున్నాడు. ఏం మాట్లాడకు, మీ అమ్మకి వినిపిస్తే మళ్ళీ గొడవ, కంగారుగా ఇటొచ్చే అంది. చెప్పినట్లే చేశాడు వాడు. చీర కట్టుకోవడం మర్చిపోయి ఇటే చూస్తూ ఉండిపోయింది దివ్య. ఇప్పుడు చెప్పు, నీకు అమ్మాయిలు అందులో బట్టలు లేని అమ్మాయిలు కావాల్సి వచ్చారా వెధవా అంది ప్రియా. వాడు ఇంకా భయపడిపోతూ, సారీ అక్క పొరపాటైపోయింది, ఇంకా ఎప్పుడూ చేయను, ఎవరికి చెప్పకని అని ఏడుపు మొదలుపెట్టాడు. నోరు ముయ్ అని ప్రియా తిడుతుంటే దివ్యకి మాత్రం జాలి వేసి వాడి పక్కన కూర్చుంది. ఒరే ఊరుకోరా, ఎవరికి చెప్పంలే, ఏడు పాపు అంటూ కొంచెం కోపం తగ్గాక ప్రియా అంది, అన్నావు కానీ మళ్ళీ చేయవు అని గ్యారంటీ ఏంటి అంది. అయినా తప్పునేది కాదు నీ వయస్సుది అని దివ్య అందుకుంది. ఊరుకోవే పాపం, మరీ భయపెట్టకు, కాస్త నెమ్మదిగా మాట్లాడు అని బాబిగాడి వైపు తిరిగి, ఒరే బాబిగా నేను ప్రియా బయటికి వెళ్ళాను కదా, నాకు ప్రియా ఎంతో, నువ్వు కూడా అంతే, చిన్నప్పటి నుంచో చూస్తున్నాను, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, చాలా మంచి అబ్బాయివి, చదువులో కూడా మన కాలనీ అంతా మంచి పేరుంది నీకు, కానీ ఇంటర్కి వచ్చాక చదువు కూడా తగ్గిపోయింది అని ఆంటీ బాధపడుతున్నారు, అంటే నీ మనసు దారి తప్పిందన్నమాట అవునా అని అడిగింది దివ్య. వాడు తల వంచుకుని అవునక్క నిజమే అన్నాడు. ప్రియా అడిగింది ఏం దాచకుండా చెప్పు అని. వాడు చెప్పాడు, ఈ మధ్య అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ పెరిగిందక్క, సినిమాకి వెళ్ళి వస్తే వారం రోజులు అదే హీరోయిన్ కళ్ళలోనే కదులుతూ ఉంటుంది, క్లాస్ లో అమ్మాయిలను చూస్తేనే టెన్షన్ వస్తుంది, మొన్న ఈ మధ్య ఎదురింట్లో గాలిపటం పడితే తీసుకుందామని డాబా ఎక్కాను, అక్కడ వెంటిలేటర్ నుంచి కొత్తగా పెళ్ళైన అజయ్ అన్న వాళ్ళ ఆవిడతో ఆ పని చేసుకోవడం కనిపించి ఆగిపోయాను, అప్పటి నుండి ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. ఇద్దరికి పరిస్థితి అర్థమైంది. ప్రియా అంది, అర్థమైందిరా, నిన్న ఏమీ అనట్లేదు, తప్పు నీది కాదు అని మాకు తెలుసు, కానీ ఇలానే ఉంటే నీ ఫ్యూచర్ పాడవుతుంది, నీకు ముందు ఎన్ని మార్కులు వచ్చేవి ఇప్పుడు ఎలా వస్తున్నాయి, ఈ ఇంటర్ 2 సంవత్సరాలు సరిగ్గా చదవకపోతే లైఫ్ మొత్తం కష్టపడాలి, ఈ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అనేది సహజం, అది లేకపోతేనే తేడా, కానీ అది హద్దుల్లో ఉంచుకొని చదువు, మీద దృష్టి పెడితే పైకొస్తావు అని దివ్య అందుకుంది. నీ బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం, అమ్మాయి అంటే ఎక్కడి నుంచో దిగిరాలేదు, మేము కూడా మనుషులమే, మీకున్నట్లే మాకు కూడా ఆలోచనలు కోరికలు ఉంటాయి, మీకు శరీరం ఒకలాగుంటుంది మాకు ఒకలాగా ఉంటుంది, పెళ్లి కాకముందు అవతలి వాళ్ళకి ఎలా ఉంటుందో అని ఆలోచనలు చప్పేస్తాయి, ఒకసారి వాళ్ళని చూశాక వాళ్ళతో అలా గడిపాక ఇంకా ఇంత వింతగా ఉంటుంది, నీకు ఈ ఆలోచనలు తగ్గాలంటే నీకు చెడు జరగకుండా అమ్మాయిల గురించి ఇంకొంచెం తెలవాలి, అందుకని నీకు ఏం చూడాలి ఏం తెలుసుకోవాలనిపించినా చెప్పు, నేను ప్రియా హెల్ప్ చేస్తామని, నీకు ఆవేశం తగ్గితే చదువు మీద దృష్టి పెడతావా మరి అని అడిగింది. వాడికి అర్థం కాలేదు పూర్తిగా. ప్రియా అన్నప్పుడు, ఒరే మొద్దు, ఈ తలుపు గొల్లెం వేయం, మేము వద్దన్నా కష్టపడి దొంగచాటుగా చూస్తూనే ఉంటావు, ఎలాగో మమ్మల్ని చూస్తున్నావు, ఇంకా కష్టపడ్డం ఎందుకు, దివ్య మళ్ళీ వెళ్లేదాకా నీకేం చూడాలి అన్నా దొంగచాటుగా వద్దు, ఈ రూమ్ లోకి వచ్చి చూడు సరేనా అంది. వాడు సరే అన్నాడు. ఒక మాట అయితే మమ్మల్ని అక్క అని పిలవడం మానేసి పేరు పెట్టే పిలువు ఇక అంది. ఎందుకక్క, చిన్నప్పటి నుంచి అలవాటు కదా అన్నాడు. మనం అలా ఉన్నా అని ఎన్ని రోజులు పిలిచినా పర్వాలేదు, మనం సొంత అక్క తమ్ముళ్ళం కాదు, ఇంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఏ వరుసైనా అవ్వచ్చు, అక్కనే అక్కర్లేదు, ఇలా ప్రేమలో పడి పెళ్లిళ్ళు చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పులేదు, అంతేకాని ఇలా రొమాంటిక్ ఉద్దేశాలు పెట్టుకుని అక్క అని పిలవడం అసహ్యంగా ఉంది, సొంత అక్క చెల్లెలు మాత్రమే కాదు ఆ వరసైన అమ్మ వరసైన ఎంతో పవిత్రమైనవి, అవి వదిలేసి ఆలోచిస్తే మనకు పశువులకు తేడా ఏంటి, ఇంకా పశువులేనయం, వాటికి ఆలోచించే శక్తి లేక ఆ వరుసలు గుర్తించలేక ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటాయి, మనుషులుగా పుట్టి ఇలాంటి వికారాలు పెట్టుకుని అమ్మ అక్కల పవిత్రతను దెబ్బతీయడం పరమ నీచం రా అంది. వెంటనే సరే ప్రియా, అలానే అలవాటు చేసుకుంటాను, రొమాన్స్ వేరు కుటుంబ సంబంధాలు వేరు, నాకు కూడా తెలుసు అది అన్నాడు. సరే అయితే, దివ్య చీర కట్టుకుంటుంది ఇప్పుడు, కావాలంటే చూడొచ్చు అంది. వాడు ఆశగా అటు తిరిగాడు. ప్రియా అంది, మగవాళ్ళ ఆడవాళ్ళ శరీరాల తేడా నీకు తెలిసే ఉంటుంది కాబట్టి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, మీకు కొన్ని ఉంటాయి మాకు వేరే కొన్ని ఉంటాయి అంతే తేడా అని. దివ్య ఇంకా చేతులతో టవల్ గుండెల మీద పట్టుకుని అలానే కూర్చుని ఉండడం చూసి, ఏటే సిగ్గా అలానే కూర్చున్నా, లేచి చీర కట్టుకో అంది. బాబీగాడి గుండె రాకెట్ వేగంతో కొట్టుకుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంది దివ్య. ఏం పర్వాలేదులే, ఎన్ని సినిమాల్లో ఎంత ఎక్కువగా చూడట్లేదు అన్నాడు బాబీగాడు. నువ్వు నోరు ముయ్యరా వెదవా అంది దివ్య. ప్రియా నవ్వుకొని, అదేంటే వాడు ఇదివరకే చూశాడు కదా, సిగ్గు అక్కర్లేదులే అంది. ఇంకా లాభం లేదన్నట్లు నెమ్మదిగా లేచి చీర తీసుకుని కట్టుకోవడం మొదలుపెట్టింది దివ్య. ప్రియా ఇబ్బంది తగ్గిద్దామని కంప్యూటర్ ముందు సెటిల్ అయిపోయింది. బాబీగాడు కళ్ళప్పగించి చూస్తున్నాడు, ఇంత సౌందర్యమా అన్నట్లు, ఆకుపచ్చ జాకెట్ లోంచి బిగి సడలిని అందాలు వాడిని ఊరిస్తున్నాయి, పెళ్ళయ్యే 1 సంవత్సరం దాటినా షేప్ ఏమాత్రం మారలేదనుకున్నాడు. ఇంతలో చిలకపచ్చ సిఫార్ చీరతో ఆ లంగా చుట్టూ మొదటి చుట్టు చుట్టేసింది, అరెరే అనుకున్నాడు వాడు. వాడు ఆ లోకంలో మునిగి ఉన్నంతలోనే దివ్య కుచ్చీళ్లు సర్దుకుని పైట మడతలు పెట్టుకుని భుజానికి వేసుకుంది, అలా ఆ యథార్థాలని కవర్ చేస్తూ పరుచుకుంటున్న పైట వాడికి లోకంలో అత్యంత నిర్దాక్షిణ్యంగా అయినా అడ్డుగోడ అనిపించింది. అయిపోయిందన్న దివ్య మాట విని కంప్యూటర్ వదిలి ఇటొచ్చింది ప్రియా. అయ్యిందా,
ఎరా బాదిగా, ఇప్పుడు తగ్గిందని టెన్షన్ అంది. వాడు ఏం మాట్లాడలేదు. ఇంకా మీ ఇంటికి పో అని తలుపు వైపు చూసింది. వాడు ఏమనకుండా అలానే చూస్తున్నాడు. లాభం లేదు అని ఇద్దరు కలిసి వాడిని బలవంతంగా లేపి భుజాలు పట్టుకుని వాడి గదిలోకి తోసి తలుపు మూసేశారు. ఆ రోజంతా చాలా రోజులకి ఇంటికి వచ్చిన దివ్యతో అందరూ ఆనందంగా గడిపేశారు. తర్వాతి రోజు పొద్దున్నే లేచింది ప్రియా. అక్క వచ్చింది కాబట్టి ఆఫీస్ కి అసలు వెళ్లాలని లేదు, కానీ తప్పదు. ఆ బాస్ గాడి విధవ మొహం చూసి వాడి కుండి జోకులు భరించాలనుకుంటూనే స్నానం చేసి వచ్చింది. దివ్య ఇంకా బద్ధకంగా సగం నిద్రలో మంచం మీద తూగుతోంది. టవల్ మాత్రమే కట్టుకుని ఏ డ్రెస్ వేసుకోవాలా అని షెల్ఫ్ లో చూస్తోంది ప్రియా.